ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలాసార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టండి. నా పేరు రాంబాబు, ప్రస్తుతం పంచాయతీ డిప్యూటీ జూనియర్ అమలాపురం వర్క్ చేస్తున్నాను. మన మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు, నేను కూడా గత 22 సంవత్సరాల నుంచి ప్రాణ స్నేహితులం. మేమిద్దరం కూడా కాకినాడలో ఆదిత్య కాలేజీలో మ్యాథ్స్ లెక్చర్గా వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రస్తుత కోవిడ్ సీజన్ నంబర్ 2లో విపరీతమైన పాండమిక్ సిచ్యువేషన్లో సుకుమార్ నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటే, లాస్ట్ టైము మట్టపల్లి తన సొంత గ్రామం మట్టపల్లిలో చేసిన విత్తన గురించి డిస్కస్ చేయడం జరిగింది. అమలాపురంలో నా కళ్ళెదురకుండా చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయిన పరిస్థితిని నేను చూశాను. అది ఆయన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విశాల హృదయంతో, తమ్ముడు ఒక మనం 15 నుంచి 20 లక్షల ఖర్చు పెడదాం, మనం ఎలా ఖర్చు పెడితే బాగుంటుందని చెప్తే, గౌరవ కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ హిమాంశు గారు, ప్రవీణ్ చంద్ గారు, నోడల్ ఆఫీసర్ గారితో కలిసి డిస్కస్ చేయగా వాళ్ళు మంచి సజెషన్ ఇచ్చారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అది పేరు చిరస్థాయిగా ఉండిపోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అది మన ఫ్రెండ్షిప్ వెళ్ళి నేను ఆ సుకుమార్ దృష్టి తీసుకువెళ్ళిన వెంటనే, తను కేవలం 15 నుంచి 20 లక్షలు మాత్రమే బే చేయగలని చెప్పాడు ముందు. కానీ ఇది పర్మనెంట్గా శాశ్వత ప్రాతిపదికన మరి రోజు డైలీ కూలీ నాలుగు చేసుకునే వర్కర్స్కి ఉపయోగపడుతుంది అంటే, అంతకంటే మనకు కావాల్సింది ఏముందని చెప్పి అతను 40 లాక్స్ తృణప్రాయంగా మరి డొనేట్ చేసి కలెక్టర్ గారికి వితిన్ 1 వీక్లో, మరి కలెక్టర్ గారు కూడా మంచి యాక్టివ్ స్టెప్ తీసుకుని వితిన్ 1 వీక్లోనే రాజోలు ప్రాంగణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం జరిగిందండి. మరి అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు సహకారంతో మంగళవారం నాడు ఈ ప్లాంట్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. మరి నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను అటువంటి మిత్రుడు నాకు దొరకడం అని. తను చాలా చూశాడు, చాలా దగ్గర నుంచి అతను ఎంత సెన్సిటివో సుకుమార్ నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ సొంత బావగారు మోపిడి బ్రహ్మాజీ గారని ఆయన కోవిడ్ అటాక్ అయితే చాలా వర్రీ అయిపోయాడు. మరి కాకినాడ అమలాపురంలో ట్రీట్మెంట్ సింధి హాస్పిటల్లో చేస్తే ఆయన క్షేమంగా బయట రావడం జరిగింది. అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఇటువంటి అమౌంట్ లేకుండా చాలామంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, పాపం కూలీ డైలీ కూలీ నాలి చేసిన వాళ్ళకి ఎవరో సహాయం అందిస్తారని ఉద్దేశంతో మరి ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ దేవుడి దయ వల్ల ఈ ప్లాంట్ సక్సెస్ అయ్యి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ గాలిలో మనం వ్యాక్యూమ్ తీసుకుని దాని నుంచి ఆక్సిజన్ తయారు చేయడం జరుగుతుంది. దీన్ని 80 KL కెపాసిటీ, 80 లీటర్స్ పర్ మినిట్ సప్లై అవుతుంది. దీనివల్ల 24 అవర్స్ సుమారు అత్యవసర పరిస్థితిలో ఉన్న 15 మంది బెడ్లకు మన ఆక్సిజన్ సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రాణాలు మనం లైఫ్ లాంగ్ నిలబెట్టచ్చు. మరి ఆ భగవంతుడు మా సుకుమార్కి పూర్తి ఆయుర్వేదం కట్టించి అష్టైశ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు అంతకుముందు కూడా చేశాడు, తర్వాత కూడా చేస్తాడని ఆశిస్తూ సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.